బజారు మార్కెట్ యార్డ్ పేరుకు పెద్ద మార్కెటే కానీ అక్కడ వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తుల కళ్ళల్లో ఆనందం లేదు, మనసులో ప్రశాంతత లేదు అంటూ పలువురు వాపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ యజమానులకు పర్మిషన్ ఇచ్చారు. గతంలో పాత మార్కెట్ ఉన్నప్పుడు అక్కడ 9 10 11 మాత్రమే మార్కెట్ యజమానులు యార్డ్ కాంటాలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటుండే. పడంచేర్లో మార్కెట్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలనేటటువంటి విషయంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి మార్కెట్ యార్డ్ కార్యక్రమంలో స్టార్టింగ్ 62 కాంటాలు ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా 3 సంవత్సరాలలో సంవత్సరంకు 100 చొప్పున పెంచుకుంటూ పోతూ 350కి కాంటాలు పర్మిషన్లు ఇచ్చే స్థాయికి చేరిందంటే దీనికి కారణం ఎవరు? ఒకవేళ మన మార్కెట్ యార్డ్ ఏ పరిధిలోకి వచ్చింది, ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ అనేటటువంటి కొన్ని పరిధిలు ఉంటాయి, మన మార్కెట్ యార్డ్ ఏ పరిధిలోకి వచ్చిందని చెప్పేసి సంవత్సరంకు 100 చొప్పున మార్కెట్ కాంటాలు అలాట్మెంట్ చేసిరో, దీని మీద సమాధానం చైర్మన్ గారు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గతంలో మొదటిసారి చైర్మన్గా చేసినటువంటి విజయ్ కుమార్ గారి భార్య ఉన్నప్పుడు పెత్తనం మొత్తము విజయ్ కుమార్ గారే చేసేది. ఇక్కడ ఆనాడు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విజయ్ కుమార్ గారు చైర్మన్ గారు మళ్ళీ రెండోసారి ఎందుకు నియమించారు చైర్మన్ గారిని? దాని మీద సమాధానం ఎమ్మెల్యే గారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ కాంటాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటటువంటి యజమానులు 350 కాంటాలకు పర్మిషన్ ఇవ్వడంతో వ్యాపారాలు సరిగా లేక నానా ఇబ్బందులు పడి అప్లపాలు అయిపోయారు. ఎన్ని పైసలు సంపాదించుకున్నా వీళ్ళ బతుకులో సంతోషం అనేది కనబడతలేదు అంటే దానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ఏదైతే ఈ ఆఫీస్ ఉందో ఈ ఆఫీస్లో కనబడుతున్నటువంటి కళ ఈ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కాంటాలలో కనబడతలేదని చెప్పేసి తెలుస్తున్నది. ఇంకో